Okay, so now this is how cameras and films work. Okay, that's why now I have to start speaking to you. So hi. Hi. So you guys watched my film Ghazi. Did you like it or you didn't like it? Yes. All of you. Yes. Sir, natchinol chedal pai kathandi. Natchinol ipur chedal pai kathandi. Areva, very nice. Yeah, thank you. So yeah, you have the mic in your hand. Yeah. Your question. 1971 lo actual ga samudram lo em ayindi India inka Pakistan madhya. Neeku anukunnadi maaku vachina information tho ee cinema chesam. So 1971 lo emaindante there was a war between India and Pakistan. 1971 there was a very very big war ante air force, army, navy, all of them fought. Kani mana Vizag lo jarigina kada entante Pakistan vallu oka pedda submarine. But they bought it from America. It was much much bigger than everything that we had. They brought it till Vizag to blow up Vizag. They wanted to blast INS Vikrant. Manaku oka aircraft carrier undedi that used to have all our airplanes to fight the war. And when they didn't find Vikrant, they thought they can blow up Visakhapatnam. Akkada lopala unna oka submarine, ippudu mana meer cinema lo chusina submarine that destroyed it and saved all of us in the country. So mee andra cinema ardham ayinda? Em ardham ayindi naaku ardham kaaledu kada cheppinappudu. Meeku ardham ayinda? Theater theater andru nu andru cheppu kada theater. Perfect. Sir, నీ పేరేంటి? కౌశిక్. కౌశిక్ హాయ్. సో గాజీ 1971 ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏమైంది? ఇప్పుడు నువ్వు చూసిన సినిమా కథ ఏంటి చెప్పు వీళ్ళంత. అర్థమైందా? 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 కొంచెం అర్థమైంది. సో ఓకే, మీ అందరికి అర్థం కాని ఏమన్నది? అరే ఎస్ క్వశ్చన్. అంకుల్ అరే అంకుల్ అనయ్య సరేలే, నీ వయసు నేను అంకులే అవుతాను, ఏం పర్లేదు అంకుల్ అద్దు అన్న అని పిలుస్తాను. ఏమన్నా లాస్ట్ మిసైల్ లాంచ్ చేశారు కదా మీరు, లైక్ దాని ట్రిగ్గర్ బయట ఎందుకు పెట్టారు? ట్రిగ్గర్ బయట పెట్టలేదు. ఏమైందంటే మా ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద సబ్మరీన్లో ఏమైంది, వాటర్ వెళ్ళిపోయింది. సో ఫ్రమ్ ది ఇన్సైడ్ ద టాపిడర్ యూ క్యాంట్ ఫైర్ ఇట్. ఎందుకు ఫైర్ అవుతుంది? వాటర్ జామ్ అయిపోయి ఉంటుంది. సో వాటర్ జామ్ అయినప్పుడు ఏమవుతుంది, దేస్ నథింగ్ నో నన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సిస్టమ్స్ విల్ వర్క్. అప్పుడు మాన్యువల్గా చేయాలి. సో ఆ టాపిడో రూమ్ ఓపెన్ చేసి ఐ స్టార్ట్ స్విమ్మింగ్ ఇన్సైడ్ ద టాపిడో రూమ్. ఆ కంట్రోల్ ఎక్కడ ఉందో స్విమ్ చేసుకుంటూ కంట్రోల్కి వెళ్ళి దెన్ ఐ బ్లాస్ట్ ద కంట్రోల్. అంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అలాగే చేసేవాళ్ళు? నా ప్లేస్లో ఆ సీనియర్ లెవెల్లో ఏ క్యాప్టెన్ ఉన్నా అలానే చేసేవాడు. యు కాంట్ ఫైర్ ఇట్ బై విత్ ద బటన్, యూ కెన్ ఓన్లీ ఫైర్ ఇట్ మాన్యువల్లీ. భారత్ పాకిస్తాన్ ఇప్పటి వరకు 4 యుద్ధాల్లో తలపడ్డాయి. కానీ అందరికీ తెలియని మరో పోరాటం విశాఖపట్నం తీర సమీపంలో జరిగింది. సముద్ర గర్భంలో పాకిస్తాన్ నావీ మన దేశంపైన అఫెన్సివ్ మిషన్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది సార్. ఈ మిషన్ కోసం కరాచీ నుంచి సబ్మరీన్ గాజీని పంపారు. లోడ్ టార్పిడో ఇన్ ట్యూబ్ 1. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్ జై హింద్. ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, ది ఛాంపియన్ ఆఫ్ ది క్వశ్చన్ చెప్పు. సబ్మరీన్ రియలా? అంటే సినిమాలో సబ్మరీనా బయట నుంచి చూసిన సబ్మరీన్? కాదు, సినిమాలో ఏం చేసామంటే సబ్మరీన్. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇయర్, ఇప్పుడు మనం 2017లో ఉన్నాం. ఆ సినిమా ఏ ఇయర్లో జరిగింది? 1971లో జరిగింది. సో ఏం చేశారంటే మా ప్రొడ్యూసర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరు కలిపి రష్యాలో ఆ టైంలో ఏ సబ్మరీన్స్ ఉన్నాయో, ఇండియాకి ఏ సబ్మరీన్స్ ఉన్నాయో అవి తీసుకుని ఒక సెట్ లాగా క్రియేట్ చేసి అండ్ వి మేడ్ ఇట్ అండ్ సినిమా షూట్ చేసాం. ఇప్పుడు నేను రియల్ నేవీ ఆఫీసర్ కాదు కదా, అందుకే ఆ సబ్మరీన్ కూడా రియల్ కాదు, అది సెట్ అనమాట. కానీ రియల్గా అనిపించిందా నీకు? అనిపించలేదా? అనిపించింది. అది వెరీ గుడ్. ఓకే, సో గాజీ గురించి ఇప్పటికే మనం బోల్డెన్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం అండ్ రానా దగ్గుబాటి. సో బోల్డెన్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా ఇప్పటివరకు, అండ్ ఇక్కడ కూడా చాలామంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు. మావంత్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు యాంకర్లే క్వశ్చన్స్ అడుగుతారా, మేము కూడా అడుగుతామని చెప్పి వీళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు. సో రానా, యూ రెడీ? ఐఎమ్ రెడీ. ఎస్, యూఆర్ ఆల్వేస్ రెడీ, ఐ నో దాట్. సో ఇక్కడ ఇంతకుముందు చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని అడుగుతూ వచ్చారనమాట. అసలు సబ్మరైన్ అంటే ఏంటి, సినిమా చేయకముందు నాకు కూడా తెలియదు అని రానా చెప్తున్నారు. బట్ లెట్ మీ ఆస్క్ దిస్ కిడ్స్ హియర్. సో ఓకే, ఫస్ట్ టెల్ మీ, హౌ డిడ్ యూ లైక్ ద మూవీ? అంత కన్ఫ్యూజన్లో చెప్తున్నారేంటి, అంతేనా? యూ గైజ్ ఆర్ ఎగ్జైటెడ్? ఎస్, నో, ఎస్, లిటిల్ బిట్, చాలా? చాలా.
ఓకే మూవీ నుంచి ఏం తెలుసుకున్నారు? ది సబ్మరీన్ అండ్ ది వార్ హ్యాపెనింగ్. ఓ యు లైక్ ది వార్? రియల్ లైఫ్ లో నీకు వార్స్ అంటే ఇష్టమా బాగా? నాట్ ఇన్ రియల్ లైఫ్. నాట్ ఇన్ రియల్ లైఫ్, ఓన్లీ ఆన్ స్క్రీన్. యా. ఓకే ఓకే, ఓన్లీ ఆన్ స్క్రీన్. అండ్ రానా వార్స్ బాగా నచ్చాయంట, వార్ పార్ట్ షీ లైక్ ది బెస్ట్. వెరీ గుడ్. నాకు వార్స్ అంటే చాలా ఇష్టం, అందుకే అండర్ వాటర్ వార్ చేస్తూ ఉంటా, తర్వాత ల్యాండ్ మీదకి వచ్చి మళ్ళీ వార్ చేస్తూ ఉంటా. ఓకే, సో రానాని హీరో లాగా చూడడం ఇష్టమా, అంటే డిఫరెంట్ మూవీస్ లో చూడడం ఇష్టమా, లేదంటే ఇలా వార్ లో అలా బాగున్నారా? హౌ డిడ్ యు లైక్ హిమ్? హి లుక్స్ నైస్ ఇన్ ఆల్ మూవీస్. వెరీ గుడ్, థాంక్ యూ డార్లింగ్. సూపర్. సో థాంక్ యూ సో మచ్ నానా. యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేయడం కాదు, శత్రువు ప్రాణాలు తీసుకెళ్లడం. మనం ఇంటర్సెప్ట్ చేసిన పాకిస్తాన్ మెసేజ్ డీకోడ్ అయింది సార్. వాళ్ళ టార్గెట్ ఐఎన్ఎస్ విక్రాంత్. పాకిస్తాన్ నావీ మన దేశంపై అఫెన్సివ్ మిషన్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది సార్. ఈ మిషన్ కోసం కరాచీ నుంచి సబ్మరీన్ గాజీని పంపారు. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ అటాక్ మనం చేయకూడదు. హాఫ్ హెడ్ టు जैसे ही इंडियंस यहां पहुंचेंगे माइंड से कॉन्टैक्ट होगा और खेल खत्म. सो एनीबॉडी एल्स फ्रॉम दैट साइड, आई हैव अ क्वेश्चन. व्हेन यू गाइस वर सीइंग द सॉन्ग इनसाइड द सबमरीन, हाउ कुड दे हियर इट अक्रॉस द वाटर इनटू द अदर सबमरीन? सो दैट्स कॉल्ड वाटर एकोस. एवरी टाइम यू व्हेन यू गो इनटू अ क्लोज्ड रूम एंड यू स्टार्ट हमिंग, लेट्स ट्राई टू हम. से हम हम हम. Now people will say it louder and louder, even though this place is shut, you will hear it outside. So in water, every time those ripples go, that's how people hear. No, our sonar room lo okka iddaru kuchuni inta untaru chudandi. So they picked it up through the sonar? Yes. But what about the people in the submarine? What about the? The other people on the ship. That's in the ship, you'll have microphones, you know, in each compartment. Oh, so through that they heard through it. Through that, yes. Yeah. So I have a question. So when you were going to manually launch the thing, how did you fight the water pressure and... How did I fight the water pressure? Yeah, and swim through and then manually launch the torpedo. So every time you're in the Navy or any water-based armed force, you're trained to do that. You're trained to swim against a current. So what happens is when you even go for scuba diving, if you ever went for a diving class, what they do is they start, in a regular swimming pool, they start pushing water against you, and so you have to swim against it. And there's a certain way you swim. So that's what this commander did to get there. Wow. సో రానా, రియల్ లైఫ్ లో మీరు ఆ ట్రైనింగ్ తీసుకున్నారా? అంటే చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను. అంటే మీరు మూవీలో ఎలా చేశారు? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను కాబట్టి నేర్చుకున్నది మర్చిపోయింది. ఓకే, పర్ఫెక్ట్ ఆన్సర్. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు, చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్, జై హింద్. My question to you is not related to movies, so... What's it related to? Go on, ask me. You've done so many roles and you've worked in so many movies. According to you, which one is the toughest role you've played? I think it's still yet to come. Every role is challenging and difficult, or you have to... It's like this, when you want to do something new, you have to learn something. So every film I learn something new, I do it and I go forward, and that's pretty much it. And that's my job, and I have a lot of fun doing it. Thanks. Okay. Before this movie, did you know how a submarine works and how a submarine looks from inside? It was a new experience. It was a very new experience. I saw a submarine in Vizag, the Crucera, which is out there. Every time anyone goes to Vizag, you can see that submarine. It's out there on display. I've been into it once many years ago, and that's about it. But the real workings of a submarine, all of that I learned when I got into this film. So I wanna, the question which I'm gonna ask is out of topic, but the thing is that, do you wanna be tagged in Bollywood or Tollywood? How does it matter when you're telling stories? I just like to tell stories. I just like to tell it in many languages. అది హిందీలో చెప్పాలంటే హిందీలో చెప్తా, తెలుగులో చెప్పంటే తెలుగులో చెప్తా, తమిళలో చెప్పంటే తమిళలో చెప్తా. ఇలా మీ అందరికి తెలుగు, తమిళ, హిందీ రాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్తా. Wow, super. So, yeah, please come. How long have you been shooting this part? Was it like very hard for you? Sorry. No, so we were there for about 2 or 3 months inside of a submarine.
and I never saw daylight because inside a submarine you can't have any light that's coming in. Yeah. And that's it. So I was there for 3 months. It was fun. You don't have to see the rest of the world. You don't need to see the rest of the people. And you're just sincerely trying to fight a war. So how did you make it feel? I was very excited, yeah, being inside submarine. Much happier than being in the world. Yeah. Endukala? Explain. 8 marks. Endukante bite unde gola yenni lekunda happy submarine lo illi. Pollution, traffic. Pollution, traffic yenni undavu. Alla submarine lo kelli high sukham undavani. భారత్ పాకిస్తాన్ ఇప్పటి వరకు 4 యుద్ధాల్లో తలపడ్డాయి. కానీ అందరికీ తెలియని మరో పోరాటం విశాఖపట్నం తీర సమీపంలో జరిగింది. సముద్ర గర్భంలో పాకిస్తాన్ నావీ మన దేశంపైన అఫెన్సివ్ మిషన్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది సార్. ఈ మిషన్ కోసం కరాచీ నుంచి సబ్మెరైన్ గాజిన్ పంపారు. లోడ్ టార్పిడో ఇన్ ట్యూబ్ 1. పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్, జై హింద్. What was your experience in Bahubali movie and Ghazi movie? See, both are different wars. No? Bahubali is a medieval time. It's fictional. It's something that we wrote. And that happens in medieval times. So how do you fight? You fight with chariots, you fight with maces, you fight with swords, you fight with bow and arrow. Now this is a modern military war. So this happens underwater. So how do you fight with this? You fight with torpedoes. There's no hand-to-hand fights or any of that stuff. You only think, and it's tactical war. And Rana, just in the film, ela aithe oka daggara అభిప్రాయ భేదాలు అంటారు కదా, సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారు, సో యూ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. సో రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ వస్తే హౌ వుడ్ యూ ఫేస్ ఇట్? అండి, సినిమాలో పేట్రియాటిజం అనేది అందరిలో ఉంటుంది. ఇప్పుడు ప్రతి పిల్లల్లో ఉంటుంది, మనలో ఉంటుంది. కొంతమంది వాయిస్ అవుట్ చేస్తాం, కొంతమంది చేయం. ఇప్పుడు మన స్కూల్లో నేషనల్ యాంతం ఎందుకు పడతాం? అది కాన్స్టెంట్గా చిన్న వయసు నుంచే ఒక పేట్రియాటిజం అనేది ఇంబైబ్ చేయడానికి. And as you keep growing older, some people go into, become noble and go into things like the armed forces, or army join avtaru, navy join avtaru, ila. So vaalla prathi okkallo manchi cheyalane untadi. Ippudu andaru desam kosam poraadadamane altaru, kani okkakalla okkakalla okka vidhanamlo untadi. Arjun ane vaadu rules prakaram fight chestadu. So in real life also I'm pretty much like that. I don't emotionally get charged on anything. I very carefully take my decisions. I want to ask a question that's not out of topic. I mean, that is out of topic. Everyone wants to know the answer here. Why did Kaddappa kill Bahubali? Why did Kaddappa kill Bahubali? So that's a big story. That'll take many, many hours to tell. So we shot that for about 4 years. And now it's going to come up in about 2 months. So I think you should wait for 2 months and see how beautiful it is. Yeah. Okay. While you were like opening the hatch, like when there was a lot of water pressure, did you have a stunt double to do it, or did you? No, I wanted a stunt double. No, they didn't find one, so they threw me inside that directly. and it is quite hard when water pressure hits you. So they opened it and I had to climb and jump quickly into it, as otherwise I would have been thrown back out very fast. Or did you have like an oxygen tank or something like that? I didn't have an oxygen tank too much time because I came up every time I wanted to breathe some air. Oh. When did you get the first script of Ghazi? How did you feel? Well, I was very excited. Endukante see today we are sitting here, all of us are very happy. Manaki ye problems levu. We just have to go to school and come back, or go to office and come back, or go to work and come back. But manandaru enta happy ga undaniki, there are a lot of people who fought many wars. They fought many wars, a lot of people died saving people like us. And it's very important for us to tell these stories for our future generations, for generations to come. And I thought it's a very important story to tell, and I'm very proud that I told this story. So all of you kids know this story. So tomorrow when you all go to Vizag, how many of you all went to Vizag? Vizag ఎంత మంది వెళ్ళారు? RK బీచ్కి వెళ్ళారా? సబ్మరీన్ ఉంది చూసావా? సబ్మరీన్ బయట నుంచి చూసావా? నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లోపల నుంచి. దాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్. So ఆ సబ్మరీన్లో చాలా మంది వెళ్ళి వాటర్లోకి వెళ్ళి దే ఫాట్ వార్స్ అండ్ గాట్ అస్ అవుట్. లేకపోతే వాళ్ళు ఆ వార్ ఫైట్ చేయకపోతే గాజీ అనే సబ్మరీన్ వచ్చి ఎంటైర్ విశాఖపట్నం కోస్ట్ను, వైజాగ్ కోస్ట్ను కొట్టేసేది, మనకు వైజాగే ఉండేది కాదు.
రానా ఇప్పటి వరకు బోల్డ్ అనే సినిమాలు చేశారు మాకు తెలుసు, కానీ ఏ మూవీకి ఇంత పబ్లిసిటీ ఆర్ అదర్వైజ్ రానా డిడ్ంట్ కమ్ అవుట్ విత్ దీస్ మెనీ ఇంటర్వ్యూస్? వై ఓన్లీ గాజీ? బికాస్ ఇస్ దట్ మీరు అనుకుంటారు? ఎందుకంటే నా లాస్ట్ సినిమా వచ్చి బాహుబలి ముందు లాస్ట్ సినిమా వచ్చి 4 ఇయర్స్ అయిపోయింది, చాలా రోజులు చూడలేదు, మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి. I'm the only one who does so many interviews for all my films. I'm very, very proud of all the films. నేను చేసిన సినిమా మంచిదైనా కరెక్ట్ అయినా కాకపోయినా ఐ ప్రమోటెడ్ రైట్ టిల్ ది వెరీ ఎండ్. ఓకే ఓకే, వెరీ నైస్. యా, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు ఫిల్మ్ ద హోల్ మూవీ? ఇట్ టుక్ us అబౌట్ 3 మంత్స్ టు ఫిల్మ్ ఇట్ అండ్ ఎంటైర్ ఫిల్మ్ ఆఫ్ షూటింగ్ అండ్ దెన్ ఇట్ టుక్ us అబౌట్ 10 మంత్స్ ఆఫ్టర్ దట్ టు గెట్ ది ఎంటైర్ ఫిల్మ్ రెడీ. యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేయడం కాదు, శత్రువు ప్రాణాలు తీసుకెళ్లడం. మనం ఇంటర్సెప్ట్ చేసిన పాకిస్తాన్ మెసేజ్ డీకోడ్ అయింది సార్. వాళ్ళ టార్గెట్ ఐఎన్ఎస్ వికాంత్. పాకిస్తాన్ నావీ మన దేశంపై అఫెన్సివ్ మిషన్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది సార్. ఈ మిషన్ కోసం కరాచీ నుంచి సబ్మరీన్ గాజీని పంపారు. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ అటాక్ మనం చేయకూడదు. హాఫ్ ఎయిట్ టు జైసే ఇండియన్స్ యహాన్ పహుంచేంగే మైండ్ సే కాంటాక్ట్ హోగా ఖేల్ ఖత్మ్. My name is Thupa and I liked whenever we missed the missile from the Pakistan submarine. You happy that we were safe? Very good. I jumped up. Very good. I actually had a question. When you had to play the character, like what procedure did you go to get into the mindset of that character? See, what happens is when we were writing the story, we met because it's a historic event. It's something that happened and none of us, I wasn't born that time. So there was a lot of research that was done by the director and we got to meet a lot of people in the Navy, a lot of admirals in the Navy. Now the only thing that I realized after meeting them is anybody in the armed forces, they're very noble people. They're people who will put their lives forward in order to save civilians. That's a very big noble step. And what I learned from all these people is discipline, is being patriotic at every level, is being not emotionally being charged about anything. You don't take hasty decisions, you think very carefully before you do it. So that's what I did before I started this film. The part I liked in the movie was the joke. Easier, lift man or commander. Yeah, you like that? Because I keep going up and down, yeah. My name is Sri Krish and I liked when R.V. Singh died. Yeah? You liked it when he died? Why do you like it when he died? Because you would get commander. I mean, you would be the because commander. I became the commander after that. Okay, very good. You're a biased guy. My name's Pradyot. I actually have a question. That scene when the submarine goes down to the bottom of the ocean, like, since those are oldies, why didn't the submarine completely collapse under the pressure? Like completely. When it goes all the way down? Yeah. Because it's not, when the engines are not active, it's not moving really. It's almost like a solid rock. So it's about, 8,000, 10,000 tons, they're just sitting there of metal. So not, only when you start moving the submarine, when you have high pressure that keeps goes circulating around it, that's when the pressure starts building and it collapses off. My name is Kavin and I like the part where you saved India by launching the missile. Thank you, my friend. What is your ambition? What is my ambition? My ambition is to be a movie actor and I became a movie actor. And I like to tell stories to all you children and I'm telling these stories. Who is the actual character outside which you like acted in the movie, like in the film? See, this is a, it's called a classified file. What happens in classified files is they only give you, you will only have some information that the world knows. You won't have the details inside. So what we made inside was because we knew the incidents, we created fictional characters around it. And so none of us will ever know this real story unless they declassify a file. I like that they decided to show like a different side of, you know, the war and not just the same old stories, but it was something new. You like that? Yeah. Thank you. So thank you guys. I hope all you guys like the film. And I think every time if anybody goes to Vizag, there's a time, take time, spend a few minutes off, look at that submarine, because there have been some big, big war heroes who fought these wars for us. And every time you see somebody in a uniform, whether it's the Army, the Navy or the Air Force, I think you should stand up for a second and salute to them. For a simple reason, it's because of them that all of us are happier. Otherwise, there'll be other countries bombing the shit out of us. Boom, 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 and that's it, all explode. Yeah, will you do that for me? Yeah? All right, boys, Jai Hind, thank you. Thank you.
సుప్రీమ్ లో ఇట్స్ అబౌట్ కంపాషనేట్ బీయింగ్ ఫర్ యు నో ఫర్ ఓకే ఓకే అలా అంటారా ఓకే 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 సుబ్రహ్మణ్యం ఫర్ సేవ్.